ఈ టమాటా రైస్లో అది కూడా సాంబార్ పొడి వేసేది దీంట్లో వాడే టెక్నిక్ మీరు చూడండి. అయితే దీనికోసం మనం ఫస్ట్ వెజిటేబుల్స్ని లైట్గా వేయించుకుందాం. ఎక్కువ నూనె వేయకండి, కొంచెమే కొంచెం వేయండి. ఇందులో కొంచెం జీడిపప్పు వేసేయండి. అయితే జీడిపప్పు ఎప్పుడు నూనె బాగా వేడైన తర్వాత వేయకూడదు, వేడి ఎక్కుతున్నప్పుడు వేసుకోవాలి. జీడిపప్పు చాలా ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది, కలర్ వచ్చిందంటే చేదు వచ్చేస్తుంది. కానీ మనం ఇలా వేడెక్కుతున్నప్పుడు వేసామనుకోండి అది కుకింగ్ తక్కువగా అవుతుంది, మనకి మంచి టేస్ట్ వస్తుంది, లైట్గా కలర్ వస్తుంది. ఇప్పుడు మనం పల్లీలు అవన్నీ వేయించే వాటికంటే జీడిపప్పు వేయించేటప్పుడు నూనె వేడి చాలా తక్కువగా ఉంటుంది. మనం పల్లీలు మీడియం హీట్లో చేస్తే కొంచెం లో మీడియం హీట్లో జీడిపప్పు చేస్తాం. ఎప్పుడైతే మనకి జీడిపప్పు లైట్గా వేగుతున్నట్టు అనిపిస్తుందో ఇందులో మనం వేయాలనుకుంటున్న మిక్స్ వెజిటేబుల్స్ మనం వేసేసుకుందాం. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అయితే ఈరోజు మనం వాడుతున్న మిక్స్ వెజిటేబుల్స్ క్యారెట్, బఠానీ, బంగాళదుంప. మరి ఇవి చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నంతో పాటు కుక్ చేసేటప్పుడు, కానీ టేస్ట్ బాగా ఉండడం కోసం వీటిని సపరేట్గా కుక్ చేసేద్దాం. సో మరి ఇందులో బంగాళదుంప కూడా వేసి ఈ విధంగా లైట్గా వేయించేసుకున్నాడు. ఈ కూరగాయల్ని లాస్ట్లో పైన వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెమంత ఉప్పు, ఉప్పు ఒక్కటే కాదు ఈ కూరగాయల్లో కొంచెం పంచదార, కొంచెమంత మన సాంబార్ పొడి, ఎక్కువ వేయకండి చాలా కొంచెం. ఇప్పుడు ఈ కూరగాయలకి ఒక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని ఎక్కువ కుక్ చేయదు, లైట్గా సోటే చేద్దాం. ఎందుకంటే మనం తర్వాత రైస్ చేసినప్పుడు దానిపైన ఇవి వేసుకుందాం. కూరగాయలు పర్ఫెక్ట్గా కుక్ అయి తినడానికి చాలా బాగుంటాయి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు కూరగాయలు ఎక్కువగా కుక్ చేస్తారు. అలా ఎక్కువగా మనం కుక్ చేయకూడదు. చూడండి ఒక 2 నిమిషాలు మనం వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసేయండి. ఈ కూరగాయలు తీసేసి ఈ ప్లేట్లో వేసేసుకోండి. ఈ కూరగాయలు సగం కుక్ అయిపోయాయి. మనం ఈ కూరగాయ తీసి మామూలుగా ఇలా క్యారెట్ ముక్క తిన్నా భలే టేస్టీగా అనిపిస్తుంది, కొంచెం కరకరలాడుతూ బ్రహ్మాండంగా ఉంది. కానీ తర్వాత దీన్ని మరికొంచెం సేపు కుక్ చేద్దాం, అది ఎలా చూపిస్తాను. కానీ ఈ టమాటో రైస్ చేసే ముందు మీకు 3 ఇంగ్రీడియంట్స్ మనం గ్రైండ్ చేసుకుందాం. చాలా టేస్ట్ మనకి టమాటోతో పాటు అందించేది వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి, ఇందులో మన ఎండుమిరపకాయలు మనం చక్కగా నానపెట్టేసి గ్రైండ్ చేసేసుకుందాం. నీళ్ళుంటే కూడా పర్లేదు వేసేయండి. దీంతోపాటు మనం టమాటాలు, ఈ కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసి ఈ 3 మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు. బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఆ టమాటో రైస్ మనం ఏదైతే చేస్తున్నామో అది తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసి గ్రైండ్ చేసి తరువాత మన ఈ టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. కూరగాయలు చక్కగా వేయించి పెట్టుకున్నాను, అలాగే చిల్లీ, టమాటా, వెల్లుల్లి వేసి చేసుకున్నాను పేస్ట్. ఇప్పుడు మనం కుక్ చేయడం కోసం మనం నూనె వేసి ఈ రైస్ కుక్ చేద్దాం. ఇందులో హోల్ గరం మసాలా, హోల్ గరం మసాలాలో ఎక్కువ అక్కర్లేదు, కేవలం కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, 1-2 లవంగాలు, ఇందులో కొంచెం షాయి జీరా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేయించుకుందాం. ఉల్లిపాయలు ఎప్పుడు వేయించేటప్పుడు కొంచెం అంత ఉప్పు వేస్తాను, ఇందులో కూడా లైట్గా ఉప్పు వేసుకోండి. వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత, ఎర్రగా వేయించక్కర్లేదు, లైట్గా వేయించి ఇందులో పుదీనా ఆకు, మనకి పుదీనాకు మనం నూనెలో ఫస్ట్లో వేసిన తర్వాత వేసిన ఆ పుదీనాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మొగలై వంటల్లో ఎప్పుడు స్టార్టింగ్లో వేసేస్తారు, ఆ ఫ్లేవర్ గుమగుమలాడుతూ లాస్ట్ దాకా ఉంటుంది. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, ఈ అల్లం వెల్లుల్లి ముద్దని కూడా పచ్చితనం పోయేదాకా లైట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు చాలామందికి అది టమాటో రైస్ అయినా పసుపు వేసే అలవాటు ఉంటుంది, కావాలంటే మీరు పసుపు వేసుకోండి, లేకపోయినా పర్లేదు. మనం
పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా వెల్లుల్లి ఎండుమిరపకాయల ఆ నానబెట్టిన ఎండుమిరపకాయల్ని పేస్ట్ ఇందులో వేసి ఫస్ట్ కుక్ చేసుకోండి. కుక్ అయిన తర్వాతే మనం నీళ్లు పోసి బియ్యం వేద్దాం. అప్పుడే మనకి ఆ కలర్ అదంతా చాలా బాగా వస్తుంది. ఇలా కుక్ అవ్వకుండా దీంట్లో నీళ్లు పోసి మనం చేసుకుంటే దానికి ఆ ఫ్లేవర్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి ఫస్ట్ ఈ టమాటా ప్యూరీ మనం వేసిన దాన్ని కొంచెం సేపు కుక్ చేయండి. లైట్గా ఇందులో నుంచి నూనె బయటకు వస్తున్నప్పుడు అప్పుడు మనం వేడి నీళ్ళు పోసి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాం. మన టమాటాలు కుక్ అయి లైట్గా ఆ నూనె బయటకు వస్తున్న టైంలో ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల చప్పున నీళ్లు మనం తీసుకొని ఇందులో వేసేయండి. అయితే మనకి ఈ టైంలో ఉప్పు కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ రైస్ వేసిన తర్వాత మరొకసారి అడ్జస్ట్ చేసుకుందాం. మనం నానబెట్టుకున్న రైస్ ఎప్పుడు ఈ నీళ్లు ఫుల్ బాయిల్ అవుతున్నప్పుడు వేద్దాం. నేను వేసింది వేడి నీళ్లు కాబట్టి అది ఇమీడియట్గా 1-2 నిమిషాల్లో బాయిల్ వచ్చేస్తుంది. చల్ల నీళ్లు పోస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేయండి, కలుపుకోండి. ఇప్పుడు చూడండి చక్కగా ఈ నీళ్లు ఉడుకుతున్నప్పుడు మన నానబెట్టుకున్న రైస్ని వేసేయండి. ఎప్పుడైనా కానీ మనము రైస్ వేసేటప్పుడు ముఖ్యంగా పులావుల్లో బిర్యానీల్లో వాటిల్లో మనకి బాయిల్ అవుతున్న నీళ్ళల్లో కనుక మనం రైస్ వేసారనుకోండి మీకు కుకింగ్ తక్కువ టైం పడుతుంది, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎందుకంటే రైస్ వేసిన వెంటనే వెళ్ళి కింద కూర్చుంటుంది. అదే కనుక ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తే అది 1 నిమిషంలో నాట్యం చేస్తుంది. చల్ల నీళ్లు పోసి మనం రైస్ వేసామనుకోండి అది నాట్యం చేయడానికి 7-8 నిమిషాలు పడుతుంది. ఈ లోపల రైస్ కింద ఏదైతే పోయి కూర్చుంటుందో అది కొంచెం ఓవర్గా కుక్ అయి మనకి రైస్ పర్ఫెక్ట్గా అంటే ప్రతి మితుకు పర్ఫెక్ట్గా ఉండదు. అదే కనుక ఇలా బాగా ఉడుకుతున్న నీళ్ళల్లో కనుక మనం వేసుకుంటే ప్రతి మితుకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లైట్గా ఒకసారి కలపండి, దీనిపైన మూత పెట్టేయండి, దీన్ని కుక్ అవ్వనివ్వండి. ఎప్పుడైతే మనకి ఆ తేమంతా పీల్చేసుకుంటుందో అప్పుడు ఆ కూరగాయలు మరికొంచెం సాంబార్ పొడి అలాగే మీకు ఇంకో చిన్న చిట్కా కూడా చెప్పేస్తాను. చూడండి ఇప్పుడు తేమంతా పీల్చేసుకుంటుంది. లైట్గా ఇలా ఒక్కసారి దీన్ని కలిపేద్దాం. తర్వాత మన కూరగాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు ఈ వేడికే ఈ కూరగాయలు కుక్ అయిపోతాయి పర్ఫెక్ట్గా. దీనిపైన మనం సాంబార్ పొడి, కొంచెం సాంబార్ పొడి ఇలా లైట్గా వేసేయండి. సాంబార్ పొడిని కూడా లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి. అయితే ఓ చిన్న చిట్కా అలాగేంటంటే ఇందులో ఆ టమాటా రైస్ లైట్గా పంచదార ఇలా పైన వేసేయండి లైట్గా. ఇది మీకు తెలియని కూడా తెలియదు, వేసినట్టు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మంట ఫుల్గా తగ్గించేయండి. ఇప్పుడు 1-3 నిమిషాల్లో స్టవ్ కట్టేసేయండి. మీ రైస్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆహా ఇలా రైస్ చూడండి, ఈ కూరగాయలతోటి సహా ఆహా వేడి వేడిగా గుమగుమలాడుతూ ఆ కూరగాయలు కూడా వచ్చాయి. అయితే ఇందులో మనం వేసిన ప్రతి కూరగాయ పర్ఫెక్ట్ చూడండి. మిక్స్ వెజిటేబుల్ సాంబార్ మసాలాతో టమాటో రైస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి జీడిపప్పు అలాగే కట్ చేసుకున్న క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో ఇందులో వేసి లైట్గా సాటే చేయండి. దీనిపైన చిటికెడు పంచదార, సాంబార్ పొడి వేసి లైట్గా సాటే చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు అలాగే టమాటాలు కూడా వేసి చూపించిన విధంగా పేస్ట్ తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, ఉప్పు, కొంచెం పుదీనా వేసి లైట్గా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కూడా దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న టమాటో, ఎండుమిరపకాయల, వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేసి కుక్ చేయండి. ఎప్పుడైతే లైట్గా నూనె బయటకు వస్తుందో తగినన్ని నీళ్లు పోసి దాన్ని ఉడకనివ్వండి. మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీన్ని కుక్ చేయండి. ఎప్పుడైతే తేమంతా పీల్చేసుకుంటుందో మనం ముందుగా కుక్ చేసిన ఆ కూరగాయ ముక్కలు, కొంచెం సాంబార్ పొడి, మరికొంచెం పంచదార పైనుంచి వేసి మరో 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 4-5 నిమిషాల తర్వాత వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.